సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? మరి కొంతమంది ఉంది అన్నారు, కొంతమంది అందట్లేదు అంటున్నారు. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి విజయవాడలో? రోడ్లు అవన్నీ డ్రైనేజ్ ఏం లేవు. ప్రస్తుతం ప్రజెంట్ అయితే ఏం జరగట్లేదు. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, నామినేషన్ పర్వం కొనసాగుతుంది, ఎలా చూస్తారు? ఏ పార్టీ గెలిచిద్దంటారు? మేము ఉన్నదేమో విజయవాడలో, మాకు దాన్ని 400 కిలోమీటర్ల తేడా ఉంది. అక్కడ పబ్లిక్ వాళ్ళు వాళ్ళకైతే అర్థం అవుతుంది, మాకు అర్థం కాదు కదా. మాస్కులు అన్నీ ఖచ్చితంగా. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్, బాగానే ఉన్నాయి. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? బాగానే చేస్తున్నాం సార్. తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచిద్దాం? ఏమో సార్, మరి అది మాకు తెలియదు కదా, ఖచ్చితంగా చెప్పలేం కదా ఏదనేది. వైఎస్ఆర్ వచ్చిద్దాము అంటారు, పార్టీకే వేస్తారు ఓట్లు, డబ్బులు పెట్టుకుంటున్నారు కదా. అంతే, టీడీపీ కూడా మంచి క్యాడర్ ఉంది కదా తిరుపతిలో. ఉంది, వేయాలి కదా జనాలు ఓట్లు. జనాలు వేస్తే వేరు, డబ్బులు పెట్టుకొని వేస్తున్నారు కదా. అది బీజేపీ జనసేన పరిస్థితి ఎలా ఉంటుంది? బీజేపీ జనసేన కూడా ఎవరు వేరు. ఉన్నా మొన్న ఎలక్షన్లో చూసాంగా, ఎవరు ఓట్లు వేయలేదుగా. జనంలో వ్యతిరేకత ఉన్నా ఓట్లు టైం వచ్చేలోపు ఓట్లు వాళ్ళకే వేశారుగా, దాన్ని బట్టి ఫాలో అవటమే. ఈ 3 సంవత్సరాలు బాగున్నా బాగాలేకపోయినా వాళ్ళకే వేస్తారు. నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్కి ఏమన్నా వస్తే తేడా వస్తుందేమో. ప్రజెంట్ అయితే ఈ 3 సంవత్సరాలు కూడా అధికారంలో ఇల్లే ఉంటారు. మీకు తెలియదు ఏముంది, అంతంత మాత్రంగానే ఉన్నాయి. వస్తున్నాయి, వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రాట్లా. మాకైతే ఇల్లు పేపర్లు అయితే ఇచ్చారు, ఆ ఫ్లాట్ ఎక్కడుందో కూడా చూపించలేదు మాకు. మేము ఒక్కళ్ళం కాదుగా, మాతో ఎంతో మంది ఉన్నారు. మేము ఒక్కళ్ళు వెళ్ళి అడిగితే మాకు ఒక్కళ్ళకి సమానం చెప్పరుగా. అందరికి 4 గురితో ఎప్పుడు ఇస్తే మాకు అప్పుడే ఇస్తారు. అది పట్టా కూడా కాదు, అది డీఫామ్ డీఫామ్ ప్రస్తుతానికైతే ఇచ్చారు. ఎక్కడో గన్నవరంలో వచ్చిందని చెప్పి పేపర్స్ అయితే ఇచ్చారు మాకు. అది ఆ ఫ్లాట్ అనేది ఎక్కడో చూపించలేదు, ఏమో చెప్పలా. ఇక అది ఎవరికైనా అందరికీ అయ్యే ఇచ్చారు, ఇంకా ఎవరికైతే చూపించలా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.